వెల్కమ్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఆ హ్యాపీనెస్ని మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకు అంత హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నారా? మన ఛానల్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయిందండి. ఫస్ట్ మైల్ స్టోన్ ఆఫ్ అవర్ యూట్యూబ్ జర్నీ అనమాట. ఇలాంటి చాలా చాలా మైల్ స్టోన్స్ అయితే రీచ్ అవ్వాలి, కానీ ఫస్ట్ ఎప్పుడు కూడా బెస్టే కదండి. అంతే హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే ఫస్ట్ టైం 1000 సబ్స్క్రైబర్స్ అని చూడగానే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాగ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఛానల్ చాలా బాగుంటుందని చెప్పేసి ఇండియా నుంచి, అలాగే యుఎస్ నుంచి, సింగపూర్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగుంది అంటున్నారు. మన తెలుగు అమ్మాయి, మన గోదావరి అమ్మాయి సింగపూర్లో వీడియోస్ బాగా చేస్తుంది, చాలా బాగున్నాయి అని చెప్పేసి అయితే నాకు మంచి కాంప్లిమెంట్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు యూట్యూబ్లో ఉన్న కాంపిటీషన్కి 1000 సబ్స్క్రైబర్స్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి. ఇది కూడా రీచ్ అవ్వడానికి చాలామంది చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఈవెన్ చాలా టాలెంట్ ఉండి అందరూ కూడా వీడియోస్ చేసి చాలా కష్టపడుతున్నారు, కానీ సబ్స్క్రైబర్స్ రావడానికి చాలా కష్టపడుతున్నారు. అలాగా ఈ టైంలో నాకు ఇంత కాంపిటీషన్లో 1000 వచ్చినా అది కూడా నాకు చాలా గ్రేట్గా, అది కూడా నా బ్లెస్సింగ్ కిందనే అనుకుంటున్నాను. అండ్ ఇదంతా మీ ఎంకరేజ్మెంట్, మీ సపోర్ట్ వల్లే అవుతుందండి. అండ్ నా వీడియోస్ మీ అందరికీ నచ్చితే మట్టుకు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు, యూస్ఫుల్గా ఉంది అనుకుంటే మటుకు కంపల్సరీ షేర్ చేయండి. అది మన ఛానల్ గ్రో అవ్వడానికి అయితే చాలా యూజ్ అవుతుందండి. తప్పకుండా షేర్ చేస్తారు కదా. ఈ 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వడానికి నేను చాలా కష్టపడ్డానండి. ఆల్మోస్ట్ 6 మంత్స్ కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ, అలాగే ప్రతి వీడియోకి నాకు 2-3 డేస్ అలా కూడా పట్టిన రోజులు ఉన్నాయి. అండ్ ఇంకా ఎక్కువ రోజులు కూడా పట్టిన రోజులు ఉన్నాయి. అంతే కష్టపడి నైట్ 1-2 o'clock దాకా కష్టపడి ఎడిటింగ్ చేసి వీడియోస్ పోస్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంత కష్టపడితే 6 మంత్స్ పట్టిందండి 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి మీ అందరి సపోర్ట్ తోటి. అండ్ నా హార్డ్ వర్క్తో పాటు మీ అందరి సపోర్ట్ కూడా ఉంది కాబట్టే రీచ్ అయ్యాను. అండ్ ఈ హ్యాపీ మూమెంట్లో నేను వచ్చేసి కొన్ని మంచి కామెంట్స్, నాకు వచ్చిన మంచి కామెంట్స్ కొన్ని మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. కొన్ని వచ్చేసి పర్సనల్గా నాకు పెట్టిన మెసేజెస్ ఉన్నాయి, యూట్యూబ్లో కూడా కొన్ని పెట్టినవి ఉన్నాయి. కనిపించినప్పుడు నాకు డైరెక్ట్గా నేను ఫీల్ అయిన కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయండి. అన్నీ షేర్ చేయలేను కానీ కొన్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. కొంతమంది అయితే నన్ను నాకు కాల్ చేసి, నేను ప్రతి వీడియో కూడా, మేము సింగపూర్లో ఉన్న ఈవెన్ మేము ఈ ప్లేస్ని విజిట్ చేసినా కూడా నీ వీడియో చూశాక మాకు మళ్ళీ ఆ ప్లేస్ చూడాలి అనిపించేటట్టుగా ఉంది, అండ్ ఇంత అందంగా ఉందా ఆ ప్లేస్ అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అది నీ వీడియోస్ చూసాక నాకు ఆ ఫీల్ వచ్చింది, ఆ ప్లేస్కి మళ్ళీ వెళ్ళాలనిపించింది అని చెప్పేసి అన్నారు సింగపూర్లో ఉన్నవాళ్ళు. ఆ మాట అంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ ఆల్రెడీ ఆ ప్లేసెస్ని చాలాసార్లు విజిట్ చేసి ఉంటారు కదా, అయినా సరే మాకు మళ్ళీ నీ వీడియో చూసాక వెళ్ళాలి అనిపించిందంటే అది నాకు నా వీడియోకి వచ్చిన పెద్ద కాంప్లిమెంట్ లాగా అనిపించింది. అలాగే కొత్తగా సింగపూర్కి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది నాకు ఫోన్ చేసి, లేదు సుధా నేను ఎప్పుడు ఇక్కడికి చాలా ప్లేసెస్ నేను విజిట్ చేయలేదు, నీ వీడియో చూశాక ప్రతిదీ ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ప్రతిదీ క్లారిటీ వచ్చింది నాకు ఆ వీడియో చూడంగానే. అండ్ మీతో పాటు మమ్మల్ని కూడా తీసుకెళ్తున్న ఫీలింగ్ అయితే మాకు వచ్చింది ఆ వీడియోస్లో. చాలా హ్యాపీగా చేస్తున్నారు వీడియోస్ అయితే అని చెప్పేసి ఆ కాంప్లిమెంట్ వచ్చిందండి. అందుకని అది ఆ కాంప్లిమెంట్ అయితే నాకు బాగా బ్రెయిన్లో రిజిస్టర్ అయిపోయింది. నేను ఏ వీడియో తీసినా సరే ముందు అది అనుకుంటాను అనమాట, మన వీడియో చూడగానే వాళ్ళకు కూడా మనతో ట్రావెల్ చేసిన ఫీల్ అయితే రావాలని అయితే కంపల్సరీ మైండ్లో పెట్టుకుని వీడియోస్ తీస్తానండి బయట ట్రావెల్ వీడియోస్ చేసినప్పుడు. అలాగే కుకింగ్ వీడియోస్ అయితే చేసినప్పుడు కూడా ఈవెన్ సింపుల్గా చేసుకునేటట్టుగా నేనైతే ఎలా ప్రిఫర్ చేస్తాను, సింపుల్గా వీడియోస్ చేస్తే సింపుల్గా ఉంటే రెసిపీ అన్నది చేయడానికి బాగుంటుందని నేను ఎలా అనుకుంటాను, అలాంటివి వీడియోసే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ అలాగే మోనిష్ యాక్టివిటీస్ వీడియోస్ కూడా ఇంచుమించు పిల్లలందరికీ ఈజీగా ఉండేటట్టుగా అలాగ ఉండేవే చేశానండి. అండ్ కొన్ని కొంతమంది వచ్చేసి కాంప్లిమెంట్స్ వచ్చేసి ఇండియాలో ఉన్న వాళ్ళు చేసింది, మాకు సింగపూర్ వచ్చి మేము చూసే అవకాశం ఉందో లేదో కానీ మీ వీడియోస్లో సింగపూర్ అంటే ఇలా ఉంటుందా అని చెప్పేసి మాకు ఒక మంచి క్లారిటీ, మంచి ఐడియా వచ్చింది. ఇంత బాగుంటుందా సిటీ అన్నది, ఇంత క్లీన్గా ఉంటుందా, ఇంత అందంగా ఉంటుందా అని అయితే చాలామంది కాంప్లిమెంట్ చేశారు. మేము ఎలాగో రాలేమమ్మా, నీ వీడియోస్లో మేము చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామని చెప్పేసి కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే చాలా చాలా కాంప్లిమెంట్స్ ఉన్నాయి. వచ్చేసి ఇంకా మెయిన్గా చెప్పాలంటే నా వీడియోస్లో ఎడిటింగ్ అండి. ఎడిటింగ్ అయితే చెప్పక్కర్లేదు, చాలామంది అడిగారు ఎడిటింగ్ ఎలా చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి. అండ్ ఇవన్నీ నాకు
బూస్ట్ అప్ అండి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్ చేయడానికి. నాకు బూస్టింగ్ కింద అనిపిస్తుంది, ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది. ఈ ఎంకరేజ్మెంట్ తోటే నేను ఆ నెక్స్ట్ వీడియో అంత కష్టపడడానికి నాకు వచ్చే బూస్టింగ్ అన్నమాట. మీ అందరికీ వన్స్ అగైన్ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరూ నన్ను ఇన్స్టాగ్రామ్ సుధా ఫ్రమ్ గోదావరిలో కూడా ఫాలో అవ్వండి. అక్కడైతే ఇంకా నా గురించి మంచి మంచి అప్డేట్స్ అండ్ పిక్చర్స్ అవన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. అలాగే నా ఫేస్బుక్ పేజ్ విత్ మీ గోదావరి అమ్మాయిని కూడా ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసుకోవడం, అలాగే షేర్ చేయడం, నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. చాలా మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్లో ఇంకా మీరు చూస్తారు. ఓకేనా? సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.